పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, బౌండరీలు అవి ఒక హక్కు కల్పించడం. ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఇది 100 సంవత్సరాల్లో ఫస్ట్ టైం అంటున్నారు. నాకు తెలిసి మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. మరి ఇది ఏంటనేది తెలియదు. ఒకటే కొత్త విషయం కనపడుతుందంటే ఏదో రాళ్ళు వేస్తారు, రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేస్తారు, ఇలాంటివి కనపడుతున్నాయి. సరే ఓకే రైట్, అది కూడా కొంత మనం కొంతవరకు ఏదో చేస్తున్నాడని అనుకున్నాం. అది ఏంటనేది ఆ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ, అసలు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు? ఇప్పుడు ఎవరి భూములు వాళ్ళకు ఉన్నాయి, ఎవరన్నా అమ్ముకున్నా కొనుక్కున్నా ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇందులో ఏంటి మతలబ్బు అంటే ఏదో ఉంది. ఎందుకంటే సత భూములకు సంబంధించిన హక్కులు ఎక్కడైనా తేడాలుంటే వాళ్ళు ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకుంటారు, అది ఆల్రెడీ నడుస్తుంది. లేదా విలేజ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నది, సిస్టమ్ అంతా ఉంది, ఎక్కడా ఎలాంటి లోపము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఏదో సంథింగ్ భూముల వాల్యూలు పెరిగేసరికి కబ్జాలు పెరిగిపోయినాయి, రైతులకి చాలా తీవ్రమైన ద్రోహం జరుగుతుంది, దాన్ని కరెక్ట్ చేయాలి అంటారు. సరే, భూముల వాల్యూస్ ఎక్కడెక్కడ పెరిగాయి ఏంటి అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక భూముల వాల్యూస్ పెరిగాయి ఏపీలో, దట్ ఈజ్ వాస్తవం, అదొక నిజం. దాని మీద ఆయన ఇవాళ పట్టా పుస్తకాలు ఇచ్చే ప్రయత్నం ఏదో చేశారు. పట్టా విషయం ఏంటి అంటే ఆయన బొమ్మలు వేసుకున్నారు అంతే, కవర్ పేజీల మీద వేసుకున్నారు. చాలా విచిత్రం ఏంటంటే 8 నెలలు 9 నెలల పాప పేరు మీద కూడా ఒక పుస్తకం రిలీజ్ అయింది. అది అలాంటి వ్యవహారం ఇవాళ చేశారు. సరే ఓకే, ఏది చేసినా విమర్శిస్తారు మీరని, మళ్ళీ అదొక గోల మాకు. ఇది ఒక ఆస్పెక్ట్. కోర్టు ఈ గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్న దాని మీద కోర్టు ఏవో డైరెక్షన్స్ ఇచ్చింది, దాని మీద ఏదో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది, అదొకటి చర్చిద్దాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పట్లాగానే రకరకాలుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదో 4 అడుగులు అటేస్తే అది కనపడుద్ది, ఇటేస్తే ఇది కనపడుద్ది, 4 అడుగులు అటేస్తే రైతు భరోసా కేంద్రం కనపడుద్ది, 4 అడుగులు ఇటేస్తే బ్రహ్మాండమైన హాస్పిటల్ కనపడుద్ది, ఇంకొక 4 అడుగులు అటేస్తే అంగన్వాడీ కేంద్రం కనపడుద్ది, ఇంకొక 4 అడుగులు ఇటేస్తే నాడు నేడు కింద డెవలప్ అయిన స్కూల్ కనపడుద్ది, ఈ అన్ని 4 అడుగుల మధ్యలో బ్రహ్మాండమైన గ్రామ సచివాలయం కనపడుద్ది. ఇది ఆయన చెప్పిన మాత్రం. ఏ 4 అడుగు వేటేయాలన్నా రోడ్డు ఉండాలి కదా ముందు ఊళ్ళో, అడుగులు వేయడానికి రోడ్డు లేదని కదా జనం గొడవ పెడుతున్నది. సరే, అది కూడా అలా వదిలేద్దాం కాసేపు. ఇవాళ ఆయన బాగా ఇదైంది ఏంటనంటే ఎప్పటిలాగానే వీళ్ళ మీద పడ్డారు, ఈ మీడియా మీద. ఏంటో విచిత్రంగా ఈ మధ్య రాక్షసుల పేర్లు తలుచుకుంటున్నారు ఆయన. రావణాసురుడు అంటారు, దుర్యోధనుడు అంటారు, రావణుడు కావాలా అంటారు, దుర్యోధనుడు కావాలా అంటారు. రాజకీయాల గురించి చాలా పాదయాత్రలో చెప్పినట్టు బాగా మనకు గుర్తుంది. ఏంటి అంటే పాదయాత్రలో ఉన్నప్పుడు ఈ రాజకీయాలు బాగా నాచి చెడిపోయినాయి, రాజకీయాల్లో పారదర్శకత లోపించింది, దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు జవాబుదారీతనం ఉండే రాజకీయాలు తీసుకురావాలి, మాట తప్పని మనమ తిప్పని రాజకీయాలు రావాలి, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీని వదిలేస్తే అతను రాజకీయాల్లోని శాశ్వతంగా లేకుండా చేసే విధంగా చేయాలి, అలాంటి రాజకీయాలు తెస్తాను అని పాదయాత్రలో చెప్పారు. మళ్ళీ ఇవాళ మొదలెట్టాడు అదే పాట. ఇవాళ మళ్ళీ సేమ్ రాజకీయాలు, రాజకీయాల్లో నిజాయితీ, రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారితనం ఇవేమీ లేకుండా పోతున్నాయి అనేది ఆయన ఆవేదన. రావణుడు లాంటి రాక్షసులు మళ్ళీ మరో ఛాన్స్ కావాలంటే అడిగితే ఇస్తారా మీరు అని ప్రజల్ని అడిగారు. సరే, ఆయన దృష్టిలో రావణుడు రాక్షసుడు అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే వేరే ఆ పార్టీలు. ప్రజలు ఎవరిని అనుకుంటున్నాడు, ప్రజలు ఎవరిని రావణుడు అనుకుంటున్నారు, రాక్షసుడు అనుకుంటున్నారు అనేది ప్రజల మనసులో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ప్రజలు వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, కొంతమంది ప్రజలు ఇంకో దేవుడిని మొక్కుతారు, కొంతమంది అల్లాని మొక్కుతారు, కొంతమంది జీసస్ క్రీస్తుని మొక్కుతారు. కాబట్టి ఒక్కొక్క మనిషి ఆలోచన ధోరణిలో రాక్షసుడు ఎవరు అని అంటే
ఒక ఆయన ఒక పేరు చెప్పొచ్చు ఒక ఆయన ఒక పేరు చెప్పొచ్చు కాకపోతే మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఈ రాక్షసుల నామ జపం ఎందుకు చేస్తున్నారు అనేది చాలా ఆసక్తికరమైన ఇది తర్వాత ఇంట్లోంచి రాష్ట్రంలోంచి వెళ్ళి వెళ్ళగొట్టేసిన చెల్లెలి డైలాగ్ని ఈయన కాపీ కొట్టేశారు ఆవిడ మంగళగిరిలో అప్పుడు లోకేష్ మీద ప్రచారం చేసినప్పుడు 19 ఎన్నికల్లో బై బై బాబు అనే ఒక ప్రచారం మంచి ఆకట్టుకునే ప్రచారం చేశారు శర్మిల గారు ఇప్పుడు ఆ డైలాగ్ నేను పట్టుకున్నాడు బై బై బాబు అని కానీ అన్ని వేళలా ఈ డైలాగ్ కాపీ స్పీచ్ అంతా స్క్రిప్ట్ అన్ని వేళలా ఈ డైలాగ్లే పనిచేస్తాయి అనుకోవడం మరి రాజకీయాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఓవరాల్గా ఇది ఒకటి మనకి ఇవాళ ఇది కనబడుతుంది తర్వాత ఉద్దానం గురించి ఎందుకో అసలు ఉద్దానం ఇష్యూ మీద ఎంత పెద్ద పోరాటం జరిగింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడ మకాం వేసి ఉద్దానం ప్రాంతాల్లో ఈ కిడ్నీ బాధితులతో మాట్లాడి ఇతర దేశాల నుంచి కూడా సైంటిస్టుల్ని తీసుకొచ్చి వర్క్షాప్స్ పెట్టి ఏం చేయాలి అనే దాని మీద ఒక నివేదిక తయారు చేసి నివేదిక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాని మీద రిలీఫ్ చర్యలకి చర్యలు స్టార్ట్ చేస్తే అక్కడికి మంచినీటి అందిని అంటే అక్కడ లోకల్ వాటర్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి వేరే ప్రాంతం నుంచి అక్కడికి మంచినీటిని తీసుకురావడము అలాగే డయాలసిస్ తీసుకునే వాళ్ళ కోసం స్పెషల్గా హాస్పిటల్లు తర్వాత డయాలసిస్ కోసం ఎక్స్ట్రా పెన్షన్లు ఇవన్నీ అప్పుడు చేస్తే అసలు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు మొత్తం నేనే చేశాను అదేదో ప్లాంట్ వాటర్ తీసుకొచ్చే ప్లాంట్ ఏదో 70% పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత పవన్ కళ్యాణ్ దత్తపుత్రులు లాంటి వాళ్ళు సినిమా టూర్లకు వచ్చేళ్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దానం మీద చేసిన పోరాటాన్ని ఆయన సినిమా షూటింగ్ అన్నట్టుగా కొట్టిపారేశారు ఆయన అంటే ఎన్నికల్లో కొన్ని మాటలు చెప్పొచ్చు లేకపోతే ప్రజలకి కొన్ని మాటలు చెప్పొచ్చు కానీ మరి అంత పచ్చి వాస్తవాన్ని అంత పచ్చి నిజాన్ని కూడా కళ్ళకు గంతలు కట్టేస్తామంటే శ్రీకాకుళం ప్రజలు లేకపోతే రాష్ట్ర ప్రజలు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేశాడనేది ఉద్దానం మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం తెలుసు ఎక్కువ మాట్లాడితే భూగోళం మొత్తం తెలుసు దాన్ని కూడా మీరు మసిపూసి మారేడుగా చేసి ప్రజల్ని నమ్మిస్తాను అని అనుకుంటే మరి ఎంతవరకు అది మీకు ఇదవుతుందో నాకు తెలియదు సో